रंगारेड्डी जिल्ला मंचिरेवुलोनि तेलंगाणा स्टेट पोलीस अकाडमीलो 1991 ब्याच एसएल आत्मीय सम्मेलनं जरिगिंदि। ई कार्यक्रमंलो सीबीआई माजी डैरेक्टर विजय रामाराव मुख्य अतिथिगा पाल्गोन्नारु। केएस व्यास उमापति लांटि अधिकारुलु 1991 ब्याच एसएलकु उन्नतमैन शिक्षण इच्चारनि चेप्पारु। औटूर्लो जयंतिराव प्रभाकर रावులు ఎస్ఎల్కు ఫీల్డ్ ట్రైనింగ్ ఇచ్చి మెరికెల్ లాంటి పోలీస్ అధికారులను తయారు చేశారని తెలిపారు। 1991 బ్యాచ్ ఎస్ఎల్ 31 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అభినందనీయమన్నారు పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరావు। రీయూనియన్ ప్లాన్ చేసుకొని ఇంత రెస్పాన్స్ తో ఏనాడు జరిగింది లేదు। మొదటి అడుగు వేశారు కాబట్టి అందుకొడ మిమ్మల్ని అభినందిస్తూ ముఖ్యంగా ఈ రోజున సార్ మీరు రావడం వలన ఈ అకాడమీ ధన్యమైందని మీరందరూ ధన్యమైన ఈ అకాడమీ అనేక పరిణామాలు చెందింది। ఈ రోజున దేశంలోనే తలమానికమైనటువంటి పోలీస్ అకాడమీగా నిలిచింది। మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి శిక్షణ ప్రమాణాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి మెస్ స్టాండర్డ్ కానీ ఐఎస్ఓ సర్టిఫైడ్ స్టాండర్డ్స్ అటువంటి అకాడమీలో మరి పనిచేయటం నాకు గర్వకారణంగా భావిస్తూ 1991-2004 మధ్యన ఏవైతే బ్యాచెస్ వచ్చినాయి ఎస్ఐ బ్యాచెస్ కానివ్వండి డిఎస్పీ బ్యాచెస్ కానివ్వండి ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి వీరందరూ కూడా ఎక్స్ట్రీమిజంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి బ్యాచెస్. సో కొంత లైఫ్ థ్రెట్ ఉండేది ప్రత్యేకమైన పరిస్థితుల్లో పనిచేశాము। సో అటువంటి సందర్భం నుంచి ఈనాడు మన శాంతి భద్రతలు ఉన్నాయి మరి ఒక రకమైన ప్రగతి ఉన్నది వెల్త్ పెరిగింది అన్ని రకాలుగా కూడా మనం ముందంజ వేశాము తెలుగు వాళ్ళం। తర్వాత కొత్తగా వచ్చిన సైబర్ నేరాలు ఎకనామిక్ అఫెన్సెస్ వీటన్నిటిని పరిష్కరించడంలో కూడా మనం దేశానికి ఆదర్శంగా నిలిచామంటే మనకున్న శిక్షణ మనకున్న నిబద్ధత మన క్యారెక్టర్లో ఉన్నటువంటి